కుటుంబ సపరివారంగా ఎంతమంది చచ్చిపోబోతున్నారు చూద్దాం రానాయన ఆ కుటుంబాన్ని చూడు టీనేజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అందరూ ఎక్కుతున్నారు వాళ్ళేం పాపం చేశారయ్యా చూసావా నువ్వే భరించలాగా ఎలా ఏడుస్తున్నావు ఇదేంటి ఏడు పాప సడన్ గా నవ్వుతున్నావు జడ్జ్ మొత్తానికి ఏడి బెనర్జీ ఏమయ్యాడు నన్ను పిలుస్తున్నారు ఇదేంటి అయ్యో ఇదిగో ఇక్కడ ఉన్న అమ్మగారండి నన్ను కూడా ఇరికించాలనుకుంటున్నావా అది నీ వల్ల కాదు నేను ఇక్కడ లేను అయ్యో రాగోయి నేనే దోగురా అదోలేంటి అన్ని సర్దారుగా మా బావను కూడా మీతో తీసుకెళ్ళడానికి పిలిచారండి గుడ్ ఐడియా రే బెనర్జీ నువ్వు రావచ్చుగా నన్ను పిలిచింది ఊరికి తీసుకెళ్ళడానికి కాదా నువ్వెందుకు గుర్తు చేసావురా కారపొడి మసాలా పొడి అన్ని సవ్యంగా సర్దావని అడగడానికి నిన్ను పిలిచింది సర్దావా సర్దానమ్మా సర్దాను ఈ విషయం అక్కడ ఉన్నప్పుడు అడగొచ్చు కదా ఇక్కడ పిలిచి అడగాల నేను వెళ్ళిపోతా అమ్మ పిలుస్తుందా నువ్వెప్పుడు మాతోనే ఉంటావు కదరా రా అందరం కలిసిపోదాం అయ్యా అన్ని చోట్లకి అందరం కలిసి వెళ్దామంటే ఎలా కుదురుతుంది అయ్యా అక్కడ వంట చేయడానికి మనుషులు ఉంటారు వడ్డించే మనుషులు ఉండదు ఉంటే కదా వంటలు రుచిగా ఉండాలి అయ్యో అందరూ నాన్ సింగ్ లో మాట్లాడుతున్నారండి అయ్యా నేను ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదండి ఇంతసేపు లోపల సర్దుకుంది నీ బట్టలు కాదా అన్ని నీ బట్టలే బావా ఏంట్రా మాస్టర్ ప్లాన్ అయ్యా మరిగిపోతున్నాయి లోపల పాలు కాదు వెన్న కాదు నెయ్యి కాదు ఏదో అన్ని పళ్ళు పుడి చేసుకుని ఏ బస్సులో ఆరో పట్టుకొని వచ్చేస్తాను మీరు వెళ్ళండి అయ్యా ఈ మరటాలు కరటాలు నీ బామ్మ చూసుకుంటాడు నీకన్నా మేధావి అది తెలుసు బాబు నాకు అది తెలుసు ఇంకెక్కడికి వస్తాను నాయన ఇంకెక్కడికి వస్తారు బాబు పోలీస్ ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు సారీ సార్ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయితే పర్వాలేదు అన్ని అరేంజ్మెంట్స్ కరెక్ట్ గా చేశారు నేను రావటం కాస్త ఆలస్యమైనా మీరు వెళ్ళిపోయి ఉండేవారు ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడ ఎందుకు నుంచున్నావు పో లోపలికి అయ్యా బతికించారు అయ్యో బస్సు లోపలికి వెళ్ళబడుతున్నారు బావా నువ్వు వెళ్తా వెళ్తున్నావా ఎందుకురా ఇరికిస్తావు గోవిందో నీళ్ళకాయని మర్చిపోయి తీసుకురావా ఇదిగో తెత్తానండి తెత్త సెక్యూరిటీ చెక్ ఆన్ ఐ సార్ గాడికి బరాబర్ చెక్ కరేచో మార్నింగ్ మే థరోగా చెక్ చేశాను సార్ చెక్ చేయడం వల్ల అలా పేలుతున్నాయి సార్ యువర్ కాన్వాయ్ ఇస్ రెడీ సేఫ్ జర్నీ సార్ థ్యాంక్ యూ రేయ్ ఏంటి రేయ్ కమిషనర్ గారు రా తెలిసే పిలుస్తున్నాను సార్ సార్ రండి సార్ రేయ్ నా మాట రండి సార్ ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావరా సార్ నా పరిస్థితి అయోమయంగా ఉంది సార్ కక్కలేకపోతున్నాను మింగలేకపోతున్నాను మింగదులే కక్కు చెప్తాను సార్ ఈ విషయం మన మధ్యనే ఉండాలి నేను చెప్పాను ఎవరికి చెప్పకండి ఇక్కడ బా గోయిందా ఏంటో బా అన్నావు బా అని అన్నానా అనే ఉంటారు దరిద్రుణ్ణి అయ్యా బాగా ఆకలిస్తుంది 10 రూపాయలు ఉంటే ఇవ్వండి చూస్తారేంటి సార్ మృష్టి కోసం నన్ను పిలుస్తావురా జడ్జి గారు మనిషిని ఊరుకుంటున్నాను మన వాళ్ళే కదా అని ఉంటాను అందరం క్షేమంగా వెళ్ళొద్దాం ఏది దేవుణ్ణి వేడుకోండి పోయే ముందు ఎంత బాగుందో తేలిందంటే చప్పట్లు కొడుతున్నారండి అయ్యో సినిమాలు కూడా పాంపుల సినిమాలు వేస్తారంట ఏదైనా భక్తి సినిమాలు వేయచ్చు కదా అయ్యా బాబు తిరుపతి వెళ్తున్నావా భక్తి సినిమాలు వేయడానికి నోరుసన్ కూర్చో భక్తికి ముక్తికి లింక్ ఉంది నాయన దేవుడా పెట్టిన వాడి చేతనే తీయిస్తున్నావే ఎంత దయామయుడు అయ్యా ఆపండి 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 బస్ ఆపండి పోలీస్ హార్న్ కొడుతున్నారు బస్ ఆపండి హార్న్ కొట్టి బస్ ఆపంటారు అయ్యా ఆపండి అయ్యా రండి సార్ రండి 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 ఏంటి కమిషనర్ బస్ ఎందుకు ఆపారు అంత యూజ్లెస్ పెనం ఈ బెనర్జీ వల్లే నా వల్ల వీడు బావమరు చెప్పాడు కనుక సరిపోయింది పెట్టింది వాడే కదండి మొబలైజర్ వదిలేసి వచ్చింది వాడా నువ్వా మొబలైజరా మరి పక్కనే ఉన్నావు నువ్వు గుర్తు చేయకలా పెట్టింది తీయటానికి కదా వచ్చింది ఏమిటది అది రేయ్ రారా ఇలా గోవిందా రెడీ రేయ్ పెట్టింది ఏమిటి
ఏమంటే చెప్పరా లే సార్ నేను మర్చిపోయింది తీసుకొచ్చారా అని అడిగా అదే తీసుకొచ్చేశారు కదా అయ్యో అయ్యో ఇదిగో అమ్మగారండి నీ మేలు మర్చిపోలేనరా అక్కడ విపరీతమైన చలిట ఇది లేదనుకో పైకి వెళ్ళిపోయేదాన్నే ఇప్పుడు మాత్రం అండి పోకుండా ఉంటావా మీ ఎంక్వైరీ బాగా జరగాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్ థాంక్యూ अंदर कल चावबो मेवे भयपट वील की पनी पाट लेना चपटार ना मट वि ఇప్పటికీ మించిపోయింది లేదు చిట్ట చివరగా నీకు ఛాన్స్ ఇస్తాను నాకు నువ్వు ఏదో విధంగా అరిచో గిరిచో బండి ఆపేసి కిందన్న బాంబు తీసి నీ సంచిలో పెట్టుకొని ఊరేలు పెట్టి పారిపో ప్రాణాల మీద ఆశ ఉంటే నాకు నా ప్రాణాల గురించి భయం లేదు మరి జడ్జ్ ప్రాణాలే ముఖ్యం ఆ ఏంది టైం అయిందండి 8:30 అయిందిరా 8:30 ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా వీళ్ళెవరు మన బ్యాచేనా రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా అమ్మో ఈవిడెవరు ఆహా స్వర్గంలో కూడా మేకప్ వేసుకోవడం మానలేదు కదా వీడెవడు గిటార్ గాడా స్వర్గం కాదా అది నీ ఊహ సరే బాంబు పేలలేదా టైర్ మార్చినప్పుడు బాంబుని తీసేశాను ఎందుకమ్మా లోపల నేనున్నాను కదా ఉండి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ముద్దు ఇప్పట్లో పేలదుగా ఎప్పుడు పేలుతుంది ఎలా పేలుతుందని ఎవ్వరికీ తెలియదు కానీ పేలాల్సిన సమయంలో కరెక్ట్ గా పేలుతుంది ఆ జడ్జ్ డార్జిలింగ్ లోనే అవుతాడు బాబా ఢమాల్ ఇక్కడ నుంచి మనం విజిట్ చేసిన ప్లేస్ 34 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది సార్ అక్కడ ఉన్న లోకల్ పోలీసులు మన ఎంక్వైరీకి మాక్సిమం సపోర్ట్ చేస్తారు సార్ వీళ్ళందరూ పక్కనే ఉండే కొండ ప్రాంత వాసులు వీళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్లే దాదాపు 20 మంది పిల్లలు మిస్ అయ్యారు బురదగుంటలో దొరికిన పిల్లల ఎముకల్ని పరిశోధించిన తర్వాత అందులో వీళ్ళ పిల్లలు కూడా చిక్కుకున్నారని తెలిసింది సార్ మీరు కేస్ టేక్ అప్ చేసిన తర్వాతే పిల్లలు మిస్ అవటం కాస్త తగ్గిందని చెప్తున్నారు సార్ ఏరా ఏరా నీకు బోర్ కొట్టడలా ఎప్పుడు చూసినా చంపాలని కష్టం ఏదో ఒకటి చేస్తుంటావు ఇదేగా నా పని అందుకే వచ్చింది ఈ సెల్ ఫోన్ వైర్ ఈ సెటప్ ఏంటిది ఇది బ్లూటూత్ యాక్టివేట్ చేసే బాంబు బ్లూటూత్ నా సెల్ ఫోన్ నుంచి 4 బటన్ నొక్కితే ఈ బాంబు పేలుతుంది అయ్యో మళ్ళీ కొత్త ప్రయోగమా నిన్ను ఎక్కడ పెడుతున్నావు నువ్వే ఐడియా ఇవ్వు నేనా జడ్జి ఎక్కడ ఉంటాడబ్బా ఏయ్ ఏంట్రా నీతో నన్ను కలుపుకుంటున్నావు ఎవరది నువ్వే తీయ మధ్యలో పట్టుకో చూడడానికి దాచిపెట్టు ఆ రాజు మా నస్సు భరించలేకపోతున్నాను వాడి కంట పడకూడదు ఓకే దీన్ని నేలలో పడేస్తా ఒరే గోవిందు ఏంటండి నీ సెల్ ఫోన్ లో సిగ్నల్ వస్తుందేమో చూడు ఒక్క నిమిషం సూతనండి సిగ్నల్ వస్తుందని చెప్పకరా ఆ ఇదిగో ఈడ వస్తామండి నేను ఒక నెంబర్ చెప్తాను కొంచెం చేసి ఇవ్వు 9900197072 భద్రమమ్మ పొరపాటున ఈ నెంబర్ కి చేస్తారేమో అని భయంగా ఉంది రింగ్ వస్తుందండి హలో
दरिद्र वे अरे बामती इन चाल आप पगल पे अम्मा వీని బామ్మర్ది అని పిలిచినందుకు అమ్మా చెల్లెల్ని చేసుకోబోయండి మా ఊళ్ళో బామ్మర్దనే పిలుస్తారు వీడికి ఏం కర్మరాని చెల్లెల్ని చేసుకోవడానికి ఏం చేసుకుంటాడు అదిగో నా మనోరాలు చేసుకుంటాడు అమ్మగారిని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా ఏవైనా బావని మీరు కొట్టుండకూడదు కొత్త డ్రామా ఆడుతున్నాడు ఏంటి తనే లేకపోతే నేను ఇట్లా అడుగుపెట్టగలిగే వాడా కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పనివాళ్ళ ఇంట్లో చేరాడు ఇన్నేళ్ళైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకొని బాగుంటగా ఫీల్ అవుతున్నాడు మాధవ్ అన్న సంగతి మన మధ్యనే ఉండాలి ఆ రాజమానికి గాని నా కొడుకి గాని తెలిసిందో చంపేస్తారు కరెక్ట్ ఎవర్నమ్మా నిన్నేరా నువ్వు బుద్ధిమంతుడవని అందరూ అనుకుంటున్నారు అలాగే బాబు గారు ప్లేట్ రండి పొద్దునే తొందరగా తీసేస్తాను వీడికి ఎంత పొగరు వచ్చేస్తారు అయ్యా సార్ ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్ అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు ఏమీ సమజ్ కాలేదు సార్ ఇక రెండు రోజులే టైం లేదంటే మనమే లేపేద్దాం ఆ జడ్జిని మాత్రమే కాదు వాడిని కూడా ఓకే సార్ పాడిక ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు ఏదైనా ఐడియా ఇవరా ఐడియా ఉంది మిస్టర్ రాజమాన్ గిటార్ లో బాంబ్ పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను సారీ అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు ఎంత అమాయకులు వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారు నన్ను పట్టుకోలేరు ఐ యామ్ వెరీ క్లెవర్ గుడ్ కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చేయి పెట్టకు ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారి పియానోలో పెట్టాను అవును ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండ్ డే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చల్లా చెదరవుతాడు వాయిస్తూనే ఉంటే తేలదు కానీ ఎంతసేపు అని వాయిస్తాం అవును కదా ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది నా తల పేలిపోయేటట్టుగా ఉంది ఆపితే నా తల పేలిపోతుంది ఇప్పుడే పేలిపోయేటట్టుంది ఆ పేలటం కాదు చేయి తీసారనుకో వద్దు చెప్తే చచ్చిపోతాను నా కొట్టి మ్యూజిక్ నచ్చదు నాకు ఆట కావాలి పాట కావాలి పాట ఎక్కడ ఉంది ఆట ఎక్కడి నుంచి తారమ్మా ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం అమ్మగారి ప్లానే ప్లాన్ సూపర్ ఓకే రాజారాణిలు ఇక్కడ మేకప్ ఎందుకు అమ్మగారు కూర్చొని షో చూడటమే కదా షో చూసినా షోగ్గా చూడాలిరా
అమ్మా ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా అవును ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కళ్ళ ఫీలింగ్ లోనే ఉన్నారంటే ఏయ్ ఏం కూసావ్ ఏలేదమ్మా షో జరిగేటప్పుడు నేను చేయాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా ఎక్కడ నుంచి సాంబ్రాణి గడ్డలు వెలిగించరా ఆ సాంబ్రాణి ఏంటి ఏంటి ఏంటి